చీరాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవులకు పచ్చజెండా ఊపింది. దీంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో వర్గ పోరుకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చీరాల రాజకీయాలు చర్చకు వచ్చాయి. చీరాల నియోజకవర్గ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తికి అప్పజెబితే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరుచూరు నియోజకవర్గంకు వెళ్లకుండా వైసీపీలోనే ఉంటూ చీరాల రాజకీయాల్లో ఎలా వ్యవహరిస్తారు అనేదే ప్రధాన అంశం. మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ సింబల్ పై స్వతంత్ర అభ్యర్థులను నిలిపినట్లే కౌన్సిల్లో ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా పన్నుల పెంపు అంశంపై స్వతంత్ర కౌన్సిలర్లు డీసెంట్ ఇచ్చినట్లే వైసీపీలో ఉంటూనే ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి వర్గానికి ప్రత్యర్థిగా కొనసాగుతారా? అలాంటి ధోరణిని పార్టీ అధిష్టానం కొనసాగిస్తుందా? గత ఎన్నికల్లో చీరాల నుండి గెలిచిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఆయన తనేడు వెంకటేష్ బాబు వైసీపీలో చేరారు. అప్పటి వరకు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి వర్గీయులకు మధ్య పార్టీలో ఆధిపత్య పోరు చోటు చేసుకుంది. పార్టీ అధిష్టానం వర్గ పోరును పరిష్కరించేందుకు ప్రయత్నించింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను పరుచూరు బాధ్యతలు చూసుకోమని సూచించింది. అందుకు నిరాకరించిన ఆమంచి చీరాలలో తన రాజకీయాలు కొనసాగిస్తున్నారు. తన కేడర్లో విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన పార్టీ బీఫారాలపై పోటీ చేసిన అభ్యర్థులపై ఆమంచి కృష్ణమోహన్ ప్యానెల్ను పోటీలో నిలిపారు. స్వతంత్ర అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూర్చారు. ఫ్యాన్ సింబల్పై పోటీ చేసిన అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థులు 10 మందిని గెలిపించుకొని తన స్వతంత్రతను చూపుకునే ప్రయత్నం చేశారు. గెలిచిన తర్వాత స్వతంత్రులకు వైసీపీ కండువాలు కప్పారు. అయితే ఫ్యాన్ సింబల్ను ఓడించడం ద్వారా పరోక్షంగా పార్టీ అధిష్టానానికి ఎలాంటి సంకేతం ఇచ్చినట్లు? మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ సృష్టించింది. 2 చోట్ల తప్ప అన్ని మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో చేరాయి. పట్టణాల్లో విలువ ఆధారిత ఆస్తి పన్నులు పెంచేందుకు, చెత్తపై పన్నులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అంశం మే నెల చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ప్రతిపాదించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పన్నులు పెంచడం సాధ్యం కాదని తొలుత కౌన్సిల్ సమావేశంలో అంశాన్ని వాయిదా వేశారు. 2వ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పన్నులు పెంచే అంశాన్ని ఆమోదించారు. అదే అత్యవసర సమావేశానికి హాజరైన 9 మంది స్వతంత్ర కౌన్సిలర్లు పన్నుల పెంపు అంశంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ డీసెంట్ ఇచ్చారు. ఇప్పుడు పన్నులు పెంచితే ప్రజలు భరించే పరిస్థితి లేదని వాదన వినిపించారు. టీడీపీ ప్రభుత్వ కాలంలో పట్టణంలో ఎల్ఈడి బల్బులు ఏర్పాటు అంశాన్ని కూడా అప్పట్లో టీడీపీలో ఉండి ఎక్స్ అఫిషియో సభ్యునిగా కౌన్సిల్కు హాజరైన ఆమంచి కృష్ణమోహన్ ఎల్ఈడి బల్బుల కాంట్రాక్టు అంశాన్ని అప్పట్లో రద్దు చేయించారు. అదే తరహాలో ఇప్పుడు పన్నుల పెంపు అంశంపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే తన స్వతంత్ర కౌన్సిలర్లు నిలిపారు. తాజాగా పార్టీలో నామినేటెడ్ పదవుల నియామకం సందర్భంగా మరోసారి చీరాల పర్చూరు నియోజకవర్గాలపై చర్చకొచ్చింది. చీరాల నియోజకవర్గం పూర్తి బాధ్యతలను ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తికి అప్పగిస్తూ ఆమంచికి పర్చూరు బాధ్యతలు అప్పగించాలి అని చెప్పినప్పటికీ పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఆమంచి వ్యవహార శైలి ఉండడంతో పర్చూరు ఇన్ఛార్జి బాధ్యతలకు సీనియర్ నేత గాదే వెంకటరెడ్డి తనేడు మధుసూదన్ రెడ్డిని పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక చీరాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, చీరాల పట్టణంలోని అన్ని వార్డుల్లో తనకంటూ ఒక క్యాడర్ను మెయింటైన్ చేస్తుంటేనే పనులు చేసుకోవడం తలనొప్పిగా మారితే కొత్తగా పర్చూరు వెళ్లి ఏం చేయగలమనేది ఆమంచి మదిలో ఉన్నట్లు చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు చీరాలలో తన వెంట ఉన్న కార్యకర్తలను వదిలి పర్చూరు వెళ్లేందుకు అదే కారణంతో నిరాకరిస్తున్నట్లు, చీరాలలో పరిస్థితులపై నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చించాలి అనే ఆలోచన వ్యక్తం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక గడిచిన 10 ఏళ్లలో చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ ఎలా వ్యవహరించారు? పంచాయతీలో స్వతంత్రంగా గెలవగలిగిన గ్రామస్థాయి నాయకులను బలహీనపరిచి తనపై ఆధారపడేలా చేసుకున్న సందర్భాలు లేవా? గ్రామ వార్డు స్థాయి నాయకులను బైపాస్ చేసి నేరుగా తన వద్దకు వెళ్లిన వారికి పనులు చేయలేదా అంటే అలాంటి ఉదాహరణలు ఆయన వర్గీయులే చాలా చెప్తారు. అలాంటిది రాష్ట్ర స్థాయిలో తన ఫోటో పెట్టుకుని 151 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న సామర్థ్యం కలిగిన జగన్ స్వతంత్రంగా వ్యవహరించే వారిని అనుమతిస్తారా? కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రంగా వ్యవహరించిన ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏమైంది? ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ క్యాడర్ ఏమైంది? రేపు
రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చి వైసీపీకి అలాంటి పరిస్థితులు రావనే గ్యారెంటీ ఉందా? ఇలాంటి అంశాలు పరిశీలిస్తున్న వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగిన ఆమంచి కృష్ణమోహన్ భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారు? ఇలాంటి అంశాలన్నింటికీ కాలమే పరిష్కారం చూపాలి.